డివిజన్ కు సంబంధించి గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల శాశ్వత భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని డిఎల్డీఓ పాటం శెట్టి నారాయణమూర్తి తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీలోగా ఈ నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాకినాడ డిఎల్డీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ డివిజన్ లో మనకి 242 బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే ఈ గ్రామ సచివాలయాలు వచ్చేటప్పుడు 123, అలాగే ఆర్బీకేలు వచ్చేటప్పటికి 63, వైఎస్ఆర్ క్లినిక్లు వచ్చేటప్పటికి 56. ఇందులో ఇప్పటివరకు మనము హ్యాండ్ ఓవర్ చేసిన ఈ 109 బిల్డింగ్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ, ఇందులో ఆ స్టాఫ్ కూడా పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మిగిలిన బిల్డింగ్స్ కూడా సెప్టెంబర్ 15వ తారీఖు లోపల పూర్తి చేసి ఎప్పుడు పూర్తయిపోతుందో అప్పుడు ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి, సచివాలయ బిల్డింగ్లు అంటే పంచాయతీ కార్యదర్శి లేదా అక్కడ ఉన్న యూఆర్డీ గారికి, అదేవిధంగా ఆర్బీకేస్ అయితే మండల అగ్రికల్చర్ ఆఫీసరు లేదా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చరు, అదేవిధంగా వైఎస్ఆర్ క్లినిక్ అయితే అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసరు లేదా మెడికల్ ఆఫీసరు ఎవరినైతే ఆథరైజ్ చేస్తారో వాళ్ళకి తక్షణమే బిల్డింగ్ పూర్తయిన వెంటనే హ్యాండ్ ఓవర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారం వారం కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. కాకినాడ డివిజన్లో వివిధ దశల్లో అన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా సెప్టెంబర్ 15 లోపల పూర్తవుతాయని మాకు నమ్మకం ఉంది. వీళ్ళందరినీ రివ్యూ చేస్తుంటే ఏదన్నా తెలియడం జరుగుతుంది.